కొందరు వ్యక్తులు అక్రమంగా కర్ణాటక మద్యాన్ని చిత్తూరుకు తరలించి విక్రయించడాన్ని గుర్తించిన చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారం మేరకు చిత్తూరు టౌన్ తేనెబండ ఆంజనేయస్వామి గుడి సమీపంలోని ముళ్లపొదల వద్ద కర్ణాటక మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఏ లోకేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ వద్ద నుంచి 100,000 రూపాయల విలువ గల 12 బాక్సుల కర్ణాటక మద్యం, టెట్రా ప్యాకెట్లు, ఒక మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎం రాజగోపాల్ రెడ్డి నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసు అధికారుల్ని, సిబ్బందిని ఎస్పీ, డీఎస్పీలు ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. మన చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయ ఎస్పీ మణికంఠ చంద్రులు సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ జిల్లా వ్యాప్తంగా ఫామ్ అయి ఉన్నాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద మాకు ఈరోజు తెల్లవారుజామున రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ తేనెబండ సమీపంలో ఈ ముద్దాయి లోకేష్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12 బాక్సులు కర్ణాటక మద్యమే, ఎన్డీపీఎల్ కర్ణాటక మద్యము, దరిదాపు 98 లీటర్లు 100,000 రూపాయలు విలువ చేసేది ఇక్కడ మనభాగాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా తెలిసిన వాళ్ళకు వాళ్ళకి ఎవరికైనా సేల్స్ అమ్మే నిమిత్తమై తీసుకొని వచ్చి అమ్ముతా ఉన్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి 12 బాక్సుల మద్యాన్ని మన కూటంశ్రీ విశయ్య గారు, తర్వాత ఎస్ఐ ప్రసాద్ గారు, తర్వాత మన ఐడి పార్టీ వీళ్ళు అంతా కూడా కలిసి చేయటం జరిగింది. అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది. ఇతడు పూతలపట్టులో గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత చిత్తూరు ఒంటవల్లో కూడా ఒక 269-270 కేసులో ఉన్నాడు. అట్లే కూటంలో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు. గతంలో ఈ చిత్తూరు కూటంలోనే ఏ ఎక్సైజ్ యాక్ట్ కింద కర్ణాటక మధ్య ఉంటుందో కూడా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా ఎంఆర్ఓ దగ్గర చేయటం జరిగింది. అయినా కానీ కూడా అది బ్రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేయడం చేస్తున్నారు. కొన్ని అతను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. తర్వాత కూడా ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ 1 లాక్ చేశాము. ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇతనిపై షీట్ కూడా తెరవడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, మాకు దయచేసి ఈ 3 రోజులు ప్రభుత్వం మద్యం 3, 4, 5 తేదీలు ఆల్రెడీ బంధన్ ఇచ్చారు. కాబట్టి ఇట్లా అక్రమ మద్యం వ్యాపారస్తులు లాభం కొరకని వాళ్ళు కర్ణాటక నుంచి మద్యం తెప్పించి ప్రజలకు అమ్మే నెపంతో చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితమైన సమాచారం మాకు ఇస్తే ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి అమలయ్యేలాగా మాకు సహకరిస్తారని ప్రజలంతా కోరుకుంటున్నాం. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.